ప్రయోగాలకి కేరప్ అడ్రస్ గా మారిన నాని ప్రస్తుతం జెస్సీ అనే చిత్రంతో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రంలో క్రికెట్ పాత్రతో పాటు మరో విభిన్నమైన పాత్రను చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ చిత్రం షూటింగ్ తుది దశకు చేరుకోగా ఏప్రిల్ 19న మూవీని విడుదల చేయనున్నారు. ఇంకా క్రేజీ డైరెక్టర్ విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నాని తన 24వ సినిమాను చేయనున్న సంగతి తెలిసిందే. మైత్రి మూవీస్ మేకర్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. పిసి శ్రీరామ్ సినిమా ఫోటోగ్రఫీగా పనిచేస్తుండగా ఫిబ్రవరి 19 నుండి ఈ చిత్రం సెట్ పైకి వెళ్లనుంది. చిత్రంలో ఒక మనిషి జీవితం యొక్క 4 వేరు దశలను చూపిస్తున్నారు. నాని 19 ఏళ్ల టీనేజర్ గాను 25 ఏళ్ల యువకుడి గాను 40 ఏళ్ల 50 ఏళ్ల వయసున్న మధ్య వయస్కుడు గాను కనిపిస్తున్నానడ్డ. హాలీవుడ్ చిత్రం ది క్యూరియస్ కేస్ ఆఫ్ బెంజమిన్ బెటన్ లైన్ బేస్ చేసుకుని విక్రమ్ కుమార్ నానితో మూవీ చేయనున్నాడు. కీర్తి సురేష్ ప్రియా వారియన్ మేఘా ఆకాష్ ఇందులో కథానాయకులుగా నటిస్తున్నారని టాక్. చిత్రంలో సిద్ధార్థ్ విలన్ పాత్ర పోషిస్తున్నట్టు తెలుస్తుంది.